నేను బూడలు వేసరేసుకుంటూ నా కిరణాలు స్టార్ట్ చేశా. అలాంటి దశలో ప్రాణం ఖరీదనే సినిమాలో అప్పుడు ఆయన బికామ్ స్కౌట్ అండ్ డ్రీమ్స్ అన్నిటికీ ఆయన పెద్ద నాయకుడు, కాలేజీ లీడర్, అలాగే నేను కాలేజీ ప్రెసిడెంట్, ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ, ఓ సోషల్ సెక్రటరీ, లైజిస్ లైజిస్ నేను. సో అలాగే వెళ్ళిన వాళ్ళని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అంటే చిరంజీవి గారిని, నూతన్ ప్రసాద్ గారిని, చంద్రమోహన్ గారిని రాజమండ్రిలో అప్సర లాడ్జ్లో పెట్టారు. నన్ను కూడా లాడ్జ్లో పెడతారు, బ్రహ్మాండంగా ఆ యాక్ట్రెస్తో మారుగుతారు అనుకున్నానండి. నన్ను అక్కడ పెట్టలా, జూన్ ఆర్టిస్ట్ కదా, వంట వండుతారు పాక, ఆ పాకలో నన్ను పెట్టారండి. ఓకే, హ్యాపీ. అప్పుడు నా కంపెనీ ఎవరంటే ఇప్పుడున్న మన మ్యూజిక్ గారు దేవి ప్రసాద్ గారు ఫాదర్ సత్యమూర్తి గారు నా కంపెనీ. ఆయనకు నాకు బాగా క్లోజ్, మారుగుతున్నవాళ్ళని. ఆ దశలో నేను షార్ట్లోకి వెళ్తున్నా, ఒక యంగ్ చాప్ ఈజ్ కమింగ్, వాక్మెన్ పెట్టుకొని ఇలాగా సీన్ డాన్స్తో ఇలా వస్తున్న కళ్ళు ఇలాగ ఉన్నాయి, బీభత్సంగా, సో అట్రాక్షన్ ఇస్ కమింగ్ లైక్ దిస్. దీనేమో ఇది ఎవడరా బాబు అనుకున్నానండి. తీరా మోజిస్తే చిరంజీవి గారు ఆ టైంలో ప్రపంచ పరంగా ఓ యూన్ బ్రైనర్, ఓ ఎడర్ ఫాక్స్, ఓ డొనాల్డ్ సదర్లాండ్, ఓ క్రెడిట్ టెక్, ఓ చిరంజీవి గారు, ఒక రజనీకాంత్, ఓ శత్రుఘ్న సిన్హ, ఈ యాంటీ హీరోస్ అందరూ, ఒమర్ షరీఫ్, దే రూలింగ్ ద ఇండస్ట్రీ. అలాగే చిరంజీవి గారు కూడా డిఫరెంట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ రూల్ చేస్తారని నేను అనుకున్నా. బాస్, యు ఆర్ గోయింగ్ టు రూల్ ద సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నాను నేను. నారాయణ, థ్యాంక్ యూ నారాయణ. అలాంటి చిరంజీవి గారు 47గా వస్తున్న కొంచు కోడిని బద్దల కొట్టి ఖైదీ నుంచి ఇప్పటిదాకా తానే మెగాస్టార్గా కూర్చొని చిరంజీవి చిరంజీవి అనిపించుకుంటారు ఆయనకి. హ్యాపీగా ఆనందంగా అలా చూశాను చిరంజీవి గారిని, ఇలా చూశాను అని ఫీల్ అవుతూ భారతదేశంలో ఓ పృథ్వీరాజ్ కపూర్ లైక్ ఆక్టోపస్ హిస్ ఫ్యామిలీ, 20-30 మంది నటీనటుడు పృథ్వీరాజ్ కపూర్ ఫ్యామిలీ, ఇట్స్ ఏ నేషనల్ లాంగ్వేజ్ హిందీ, బట్ వేర్ యాజ్ తెలుగు ఇట్స్ ఏ రీజనల్ లాంగ్వేజ్. అలాంటి రీజనల్ లాంగ్వేజ్ లో ఒక చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ వేళ ఒక ఆక్టోపస్ లాగా పృథ్వీరాజ్ కపూర్ లాగా వ్యాపింపజేసి ఇవాళ తిరుగుతున్నారంటే బికాస్ ది ప్లేస్, ఆ వ్యక్తులు వేసిన ఆ వటవృక్షం చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారు కూడా నా ఆడియో రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను మిత్రులారా, థ్యాంక్స్ అలాట్. ఇక కొత్త శివగారు, ఆ సార్ నాకు రైటర్గా పరిచయం. ఆ మహానుభావుడు సినిమా తీరు మొదలెడుతుంటే ఏం సినిమాలు, ఓ టి కృష్ణ గారిది ఒక స్కూల్, ఓ ఆనాడమూర్తి ఓ స్కూల్, లైక్ దట్ ఓ ఎన్ శంకర్ తమిళ్ ఓ స్కూల్, అలాగే ఇంది టి కృష్ణ గారిది ఒక షుగర్ కోట అయితే నాదో చేతి మాత్ర, ఎన్ శంకర్ గారిది ఓ స్లో పాయిజన్, కొట్ట శివు గారిది అన్నిటి సమ్మిళితం మీరు మొత్తం ఏం సినిమంతులు, ఏం పడుతున్న నేను, ఏం సినిమాలు, ఏం మెసేజ్లు, ఏం సామాజిక దృత్తాలు ఎలా జనరల్ తీసుకుని ఇచ్చుకొడుతున్నాడు. అలాంటి కొట్ట శివు గారి వల్ల మెగాస్టార్తో నెక్స్ట్ తీసుకొస్తుంది ఫిలిం, దట్ ఫిలిం ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్, సామాజిక దృత్తాలు బ్లాక్ బస్టర్. అలాంటి కొట్ట శివు గారిని ప్లీజ్ కమ్ టు డే సార్ ప్లీజ్. ఆవేశం, ఆవేదన ఎప్పటినైనా సరే గొప్పగా రాగల సింగ్. ముగ్గురు వాకేకర్ ఉన్నారు, వంగపల్లి ప్రసాదరావు గారు, మూడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.